ॐ श्रीमात्रे नमः गणानां त्वा गणपतिकुम्भवामहे कविं कवीनामुपमस्रवसर्वं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदानशुन्वन्नुतिबिसिदसाधनं प्रणवदेवी सरस्वती वाजीविर्वाजिनयवती गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ श्रीमात्रे नमः वृचिकराशिवारकी మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఏ విధంగా ఉండబోతోంది ఈ మాసఫలాలు అనే విషయాన్ని ఆలోచించినట్లయితే మాసఫలాల్లో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ముందు ప్రస్తావించుకుందాం మరి ఎనిమిదవ తారీఖున బుధుడు మిథునంలోకి స్వక్షేత్రంలోకి మారుతున్నాడు ఆ తర్వాత పదిహేడవ తారీఖున రవి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు ఆ తర్వాత పద్దెనిమిదవ తారీఖున రవి వెనకాలే శుక్రుడు కూడా సింహరాశిలోకి కదులుతున్నాడు ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఇరవై ఒకటవ తారీఖున కుజుడు చూస్తే సింహంలోకి మారుతున్నాడు ఈ విధంగానే ఇరవై ఆరో తారీఖున బుధుడు కర్కాటకంలోకి వస్తున్నాడు అంటే వక్రగతిన ఉన్నటువంటి బుధుడు ఈ మిథునంలోకి ఆ తర్వాత కర్కాటకంలోకి కూడా సంచారం ఈ నెలలోనే జరగబోతోంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ మాసం అనే విషయంలోకి వెళదాం జూలై మాసం వృశ్చిక రాశికి లగ్నంలో చూస్తే కేతు ఉన్నాడు తృతీయంలో శని భగవానుడు అర్ధాష్టమ గురుదోషం ఆ తర్వాత చెప్పాలంటే కనుక సెవెంత్ హౌస్లో ఉన్నటువంటి బుధరాహువులు అష్టమంలో రవి పదిహేడవ తారీఖు వరకు కూడా అష్టమంలో రవి ఉంటాడు కాబట్టి రవికి సంబంధించినటువంటి గోధుమలు ముందు రోజు నానబెట్టి ఆ తర్వాత కేతువుకు సంబంధించినటువంటి ఉలవలు ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా బియ్యము బెల్లము కలిపి గోమాతకు తినిపించడం మొట్టమొదట ఈ యొక్క వృచ్చక రాశి వారు చేసుకోవలసినటువంటి అంటే ఏమిటి వృచ్చక రాశిల విశాఖ నాలుగో పాదం నాలుగు పాదాల అనురాధ ఆ తర్వాత జ్యేష్ట నాలుగు పాదాల వాళ్ళకి కూడా చెప్పదగిన సూచన అయితే ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం గ్రహ సంచారాలు అటు ఇటుగా ప్రతికూలంగా ఉన్న ప్రశాంతతకు భంగం కలిగించిన రెండు నెలలంతా కూడా దాటుకుంటూ దాటుకుంటూ వచ్చాము పర్వాలేదు అమ్మయ్యా అని అనుకునే పరిస్థితిలో మనకు ఉన్నటువంటిది ఏమిటంటే కనుక బంధువర్గాల సహాయంతో సంతానం విషయంలో సంతానానికి కావలసిన సీట్లు ఇప్పించడం కానీ అంటే ఎక్కడైనా కాలేజీల్లో అదేవిధంగా ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు కానీ ఎవరినైనా అడిగి ఆ పనులు చేయించుకోవడంలో మీరు విఫలీకృతం కాకుండా జయీకృతమే అవుతారు మీరు విఫలమే అవ్వరు అడిగినటువంటి వాళ్ళు సాయం చేస్తారు అయినప్పటికీ కూడా పెట్టుబడులు ఏదైనా సరే పెట్టుబడులు పెట్టాలన్నా తర్వాత ఏదైనా ఎవరికైనా ఇవ్వాల్సినవి ముందు ఇచ్చేసిన తర్వాత పెట్టుబడుల గురించి ఆలోచించండి లేకపోతే నిష్ఠూరాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత కొన్ని కొన్ని విషయాల్లో కించిత్ అనారోగ్య భావనలు మీకు ఏర్పడడానికి కారకత్వం ఉంది కారణం ఏమిటి అష్టమ రవి రవి పదిహేడవ తారీఖు వరకు కూడా అష్టమంలోనే ఉంటాడు కాబట్టి మీకు రవి దోష నివారణార్థం ఇందాక చెప్పినటువంటి గోమాతకి గోధుమలు నానబెట్టి ముందు రోజు తినిపించడం చెప్పదగిన ప్రక్రియ ఏదైనా కుక్కకి రెండు గోధుమ రొట్లు ప్రతిరోజు వేయడం కూడా చక్కెర చల్లి చాలా చెప్పదగిన సూచన ఆ తర్వాత ఈ యొక్క మాసంలో అధికారిక మిత్రుల చేత అధికారంలో ఉన్నటువంటి మిత్రుల చేత సహోద్యోగుల చేత అందరి చేత కూడా కొంచెం ఉపకారాలే మీరు పొందుతారండి ఈ మాసంలో మీకు అన్ని విధాలా కూడా అందరూ కూడా మాస మధ్యం నుంచి సహకరించడం మొదలు పెడతారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి కారణం ఏమిటి రవి స్థాన చలనం తర్వాత మీకు బాగుంటుందని చెప్పొచ్చు తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శుభకార్యాలు అంటే ఏమిటంటే శుభకార్యాల విషయంలోని అన్నింటిలోని కూడా అన్నింటికీ ముందుకు వెళ్ళి మీరు డబ్బు విషయంలో కొంచెము జాగ్రత్తగా వెనక్కి తగ్గడం అనేది చెప్పదగిన సూచన ఎందుకంటే నువ్వు ఇచ్చేసే తర్వాత చూసుకుందాం అనే వాళ్ళు ఎక్కువ అవుతారు దాని వలన మీరు ఆర్థికమైన ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేసుకోవడం చెప్పదగిన సూచన ఆ తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో వ్యక్తిగత విమర్శలకి దూరంగా ఉండండి వాళ్ళలాగా వీళ్ళిలాగా అని ఇద్దరు కూర్చొని చెప్పుకుంటున్నారనుకోండి మనం వెళితే మనం అన్న అనకపోయినా తల ఊపినా ఊపకపోయినా మనం కూడా ఇరుక్కుంటాం ఆ విషయాన్ని గమనించి కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉంటే విజయం మీదే అన్ని విధాలా కూడా అయినప్పటికీ కూడా మనం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక గురువుకి సంబంధించిన శనగలు పారే నదిలో వెయ్యడం శనగపిండితో చేసినటువంటి పదార్థాలు ఎవరికైనా పిల్లలకి లడ్డూల్లాంటివి పంచడం ఓం శ్రీ సాయి రామ్ అనేది సాయి రామకోటి రాయడం సాయి చరి సచ్చరిత్ర పారాయణం ఈ మాసం అంతా చేసుకుంటే అర్ధాష్టమ గురుదోషం పోతుంది మరి ఉండనా మరి ఓం శ్రీ మాత్రే నమ అష్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రతిరోజు కూడా రెండు వీడియోస్ వస్తూ ఉంటాయి మీ అందరి ఆనందం కోసం ఉండనా మరి నమస్తే